మిలేన రామోజీరావు గారు, ఈనాడు సంస్థల అధినేత. వారి మరణము తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు వారు అందరికీ కూడా, అట్లాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి తెలుగు వారికి కూడా వారి మరణాన్ని చాలా దిగ్భ్రాంతిగా చూడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు అన్నీ ఇన్ని కాదు. ఇది దుర్మార్గపు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అన్నీ కూడా ఎత్తి చూపించి, వారు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించి అత్యంత ధైర్యవంతమైన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పాలి. ఈరోజు ఈ దుర్మార్గపు పరిపాలన నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తుల్లో రామోజీరావు ఒకరని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఆయన పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని, అట్లాగే వారి కుటుంబ సభ్యులకి మా యొక్క భారతీయ జనతా పార్టీ తరపున వారికి ప్రగాఢ సంతాపము తెలియజేసుకుంటున్నాం. అత్యంత అద్భుతమైన సేవలు వారు అందించారు. ఈనాడు అంటే దానికి ఒక ప్రత్యేకమైన, దానికి ఒక వాల్యూ ఉంది ప్రజల్లో. అట్లాగే ఈనాడు ఈటీవీ అన్నిటికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ధైర్యం ఉంది. అట్లాగే ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నాయంటే దాన్ని కూడా ఎండగట్టిన పరిస్థితి రామోజీరావు గారు వారందరికీ ఎడిటర్స్కి పూర్తిగా స్వేచ్ఛనిచ్చిన వలన మీడియా రంగము మంచి ప్రఖ్యాతగా ఇచ్చిన, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదివే పేపర్ కానీ లేకపోతే టీవీ కానీ చూడటం జరిగేది. ఆయన చేసిన సేవ, మీడియా రంగంకి చేసిన సేవ అంటే ప్రజలకి చేసిన సేవతోటి మనం సమానంగా చూడవలసిన అవసరం ఉంది. వారు తప్పనిసరిగా, వారు లేని లోటు మనమందరం కూడా మర్చిపోకూడదు. అట్లాగే తెలుగు జాతి ఉన్నంత వరకు రామోజీరావు గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీడియా ఉన్నంత వరకు రామోజీరావు గారి పేరు ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజల కష్టాలని ప్రభుత్వానికి, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలబడినటువంటి రామోజీరావు గారు లేని లోటుని ఈరోజు దేశ ప్రజలందరూ తీవ్రని లోటుగా మేము భావిస్తున్నాం. హిమాలయాలంత ఎత్తుకు ఎదిగినప్పటికీ ఏ రోజు ఎవరికి భయపడకుండా నిత్యం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ తనైన శైలిలో ముందుకు పోయినటువంటి రామోజీరావు గారు ఈరోజు ఒక మా అందరికీ ఆదర్శం. ఏమంటే పోరాట ప్రతిమలో ఏ విధంగా ముందుండాలి, కష్ట సమయంలో ఏ విధంగా ధైర్యం ముందు ఉండాలో వారిని చూసి నేర్చుకోవాలి. వారి కుటుంబానికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నారు. మీడియా రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఏ రోజు కానీ ఎవరికి ఎక్కడ లొంగకుండా ప్రజా సమస్యల్ని నిరంతరం తన బాణి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ అనేక సమస్యల మీద ప్రజల పక్షాన నిలబడి వారికి నేనున్నాను, నేను విన్నానని చెప్పి మాటలు చెప్పే ముఖ్యమంత్రులు మా కాకుండా నిజంగానే ఒక మంచి వ్యక్తిగా వారి హృదయంలో ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను.